నమస్తే వెల్కమ్ టు రెట్టివి టీవీ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం జై శ్రీరామ్ జయమంత్రే నమ ఈ మధ్యకాలంలో మంత్రాలు పఠించడం అనేది బాగా మనం వింటూ ఉన్నాం మేము ఆ మంత్రాలు చేస్తున్నాం ఈ మంత్రాలు చేస్తున్నాం అయితే ఈ మంత్రం పఠించే విషయంలో చాలా మందికి వచ్చే ఒకే ఒక సందేహం ఏంటంటే గురువుగా గురువు ఉపదేశం లేకుండా ఈ మంత్రాలు మనం జపించవచ్చా ఒకవేళ జపిస్తే నిజంగా రావాల్సిన ఫలితం వస్తుందా రావాల్సిన ఫలితం రాకుండా ఏమైనా దుష్ఫలితాలు వస్తాయి ఇలా రకరకాల సందేహాలమ్మా ఒకసారి మీ మాటలో చెప్పండి గురువు ఉపదేశం లేకుండా మంత్రాలు తీసుకోవచ్చా తప్పకుండా నండి అయితే మీరు అడిగిన క్వశ్చన్ లో మీరు ఆన్సర్ చెప్పేసారు గురు ఉపదేశం ఉంటేనే మంత్రాలు తీసుకోవాలి ఆ గురు ఉపదేశం లేకుండా ఎందుకు తీసుకోకూడదంటే ఇప్పుడు ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మంత్రాన్ని ఇచ్చారంటే ఆ మంత్రాన్ని వాళ్ళు ఎనర్జీ పోసి ఇస్తారు అంటే అలాగ ఇవ్వరు వాళ్ళు ఆ మంత్రాన్ని కొన్ని లక్షసార్లు చెప్పించి వాళ్ళకి అసలు అది కలిసి వస్తుందా రాదా చూసి ఇప్పుడు ఒక మంత్రాన్ని వీళ్ళు ఉపదేశించారంటే వీళ్ళు యోగ్యులా కాదా అని పరీక్షించి ఇస్తారు కొన్ని కొన్ని మంత్రాలు ఎలా ఉంటాయంటేనండి వాళ్ళకి పడకపోతే కనుక వెంటనే విపరీతమైన రిజల్ట్స్ వచ్చేస్తాయి విపరీతమైన ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయి అంటే పడకపోవడం ఏమి ఉండదు మంత్రం పడకపోవడం ఉండదు కాకపోతే ఏమవుతుందంటే అలా విపరీతమైన ప్రతి పరిస్థితులు వస్తున్నాయంటే పూర్వ జన్మ కర్మ దోషాలు తొలగిపోతున్నట్టు అర్థం చేసుకోవాలి మనం జ్ఞానపరంగా చూడాలంటే కాకపోతే మనుషులుగా పుట్టినందుకు కష్టాలు అయితే కదా అందువల్ల ఏంటంటే అరే ఇది ఇది చెప్పిస్తున్నా అందుకే ఇది కలిసి రాలేదేమో ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఎందుకంటే మంత్రాలన్నీ భగవంతుడు అధీనం వేదమాత అధీనంలోనే ఉంటాయి మంత్రాలన్నీ మా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గాయత్రి అమ్మవారు మంత్రాలకి అధి దేవతలు అనమాట సో అవి మంచివే ఏ మంత్రం అయినా మంచిది ఏ దేవుడి పూజించిన మంచిదే కాకపోతే కొంతమంది దేవుడు దేవి దేవతలు కొన్ని మంత్రాలు మనకున్న కర్మ తీసేస్తాయి తీసేస్తాయనమాట కాబట్టి అది మరి తట్టుకోవాలి కదా క్లీనింగ్ ప్రాసెస్ అనేది తట్టుకోవాలి తట్టుకోలేక ఆపేస్తారు అందుకని ఎవరికి వాళ్ళుగా పఠించకూడదు ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆయన ఉపదేశ ఇప్పుడు ఆయన దగ్గర మంచి ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది గురువు గురువర్యులు భాగవతోత్తములు ఎవరైతే మంత్రాన్ని ఉపదేశిస్తారో వాళ్ళ దగ్గర మంచి బా ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది వాళ్ళ ద్వారా ఉపదేశం తీసుకుంటే కనుక అంటే ఒక గురుబలాన్ని మనం యాక్టివేట్ పెంపొందించుకున్న వాళ్ళం అవుతాము ఉండే కర్మ దోషాన్ని కూడా సుగం అయిపోతాయండి ఆ మంత్రం వాళ్ళ దగ్గరికి గురువు ద్వారా వచ్చిందంటే వాళ్ళ అర్హులైతేనే వస్తుంది లేకపోతే రాదండి అంటే గురువు గారు కూడా ఇవ్వరు అనమాట ఇవ్వడం అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా చూసే ఇస్తారు అయితే అసలు ఎవరు గురువు లేకుండా చెప్పించవచ్చు ఇప్పుడు నా క్వశ్చన్ అది అసలు ఎవరికి కొంతమందికి అయ్యో మాకు గురువులు లేరండి మాకు మామూలుగా గురువు అంటే మా టీచర్లు స్కూల్లో టీచర్లు మాత్రమే గురువులు ప్రత్యేకించి ఆధ్యాత్మిక పరంగా మాకు గురువులు లేరు అనే వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇప్పుడు మనకి చాలామంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారండి ప్రవచనకారులు ఉన్నారు ఇప్పుడు వడ్డేపత్ని ప పత్తి పద్మాకరు గురువు గారిని మనం తీసుకున్నాం భాగవతోత్తములు వారికి పీఠం ఉంది వారికి అలాంటి వారి దగ్గరికి వెళ్తే వారు పరీక్షించి అసలు మంత్రాన్ని అర్హులా కాదా అనేది వారు పరీక్షించి వారు ఇస్తారు ఇలా పీఠాధిపతులు మ మఠాధిపతులు వీళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే మంత్రాలు అసలు వాళ్ళు ఇస్తారని అంటే ఎవరిని అప్రూజ్ అవ్వాలన్న దానికి నేను చెప్తున్నానండి ఇలా మఠా మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళు ఇస్తారండి మంత్రోపదేశం ఎవరికైనా పీఠం ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే కనుక వాళ్ళు కూడా పరీక్షించే ఇస్తారు అంటే అంత సులువుగా అయితే ఇవ్వరు వీళ్ళని అసలు ఎంతవరకు నిలబడతారు అనేది టెస్ట్ చేసి ఇస్తారు అండి అదొక మార్గము ఒకవేళ అసలు అలా కూడా వీళ్ళకి ఎవరు కాదు లేదు అనుకుంటే కనుక మనకి శంకర భగవత్పాదులు వారిని ఆది గురువు అండి శంకరాచార్యులు శంకరాచార్యులు వారు వారిని పట్టుకుంటే కనుక ఇక మనకి ఏ గురువు అవసరం లేనట్టే ఆయన్ని ముందు పెట్టుకొని మనం మంత్రోపదేశం తీసుకుంటే ఆయన నుంచి మనకు వచ్చినట్టే అవుతుంది అంటే ఏదైనా మంత్రం చదివేటప్పుడు ఆయన ఆయనను తలు లేకపోతే ఆయన ఫోటో పెట్టుకున్నావు తండ్రి నువ్వే నాకు ఇస్తున్నావు ఈ మంత్రం అని మనసులో అనుకుంటే ఆయన ఇచ్చినట్టే గా అండి తద్భావతి మనం ఏమి భావిస్తామో అదేనండి అలా శంకర శంకర భగవత్పాదులే ఆది గురువు ఆయన పట్టుకోవాలి ఆత్మే మన గురువు అంటే ఆ శంకర భగవత్పాదల నుంచి తీసుకొని మన ఆత్మనే గురువుగా పెట్టుకొని చేయాలి ఇంకొక కండిషన్ లో ప్రథమ గురువు తల్లి కాబట్టి మీ తల్లిగారు కనుక బాగా ఉపాసనలో ఉంటే కనుక మీ తల్లి గారి దగ్గర కూడా తీసుకోవచ్చు అండి చాలా మంది ఆ చూసుకుంటే పేరెంట్స్ ముఖ్యంగా మదర్స్ ఎప్పుడు కూడా ఏదో ఒక మంత్రా ఏదో ఒక ఆధ్యాత్మికతలో ఉంటారు సో అలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే కనుక తల్లి గారి దగ్గర నుంచి కూడా తీసి ఇప్పుడు మన అయ్యప్ప మాల తీసుకుంటే గురుస్వామి వేయాలి గురుస్వామే అంటారు తీసే ఇప్పుడు ఒకవేళ గురుస్వామి అవైలబుల్ ఆ టైంలో లో లేకపోతే కనుక తల్లి చేత కూడా తీసుకోవచ్చు అంటే ఆ సౌకర్యం కూడా ఉంటుంది ఇలా మన తల్లి తల్లి దగ్గర కూడా మంత్రాన్ని తీసుకోవడానికి అర్హులు ఎందుకంటే మన ఫస్ట్ టీచర్ ఫస్ట్ గురు తల్లే కదా మనకు అసలు ఇది ఇలా చేయాలని మనకి ఫస్ట్ నేర్చుకున్నది తల్లి దగ్గర నుంచే కాబట్టి ఆ తల్లిగారి దగ్గర నుంచి కూడా తీసుకోవడానికి ఎలాంటి ఇది ఉండదండి అలా తీసుకోవచ్చు నాది ఇంకో సందేహం అండి మనకి ప్రత్యక్ష దాగం సూర్యనారాయణ మూర్తి ఆయనను కూడా గురువుగా భావించి ఈ మంత్రాల్ని మనం జపించవచ్చు అంటారా అంటే ఆయన ఇస్తున్నట్టుగా భావించి ఏదైనా అలా భావించి చెప్పించడంలో తప్పలేదు మీరు అడిగిన క్వశ్చన్ ఆధ్యాత్మికత జ్యోతిషానికి రెండింటికి రిలేట్ అయ్యింది ఇప్పుడు రవి మనం తీసుకుంటే ఏ రాశి అవుతుంది రవిది సింహరాశి సింహరాంహరాశి ఎన్నో స్థానం అవుతుంది ఐదవ స్థానం ఏంటంటే మంత్రభావం అనమాట అంటే ఒక్కొక్క స్థానానికి చాలా కారకత్వాలు ఉంటాయి చాలా ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు పుత్రభావం మంత్రభావము మనం అనుకున్న ఆలోచనలు అవుతాయి అవ్వవా అని ఏ లవ్ మ్యారేజ్ అవుతున్నాయి అరేంజ్డ్ మ్యారేజ్ అవుతున్నా చాలా ఉంటాయండి మనం వెళ్తూ ఉంటే చాలా వస్తూనే ఉంటాయి ఇంకా అది ఆగదనమాట సముద్రం అయితే మంత్రభావానికి కారకుడు ఆయన అనమాట తే ముందు ఒక ఫార్టీ వన్ డేస్ ఆయన ఉపాసించాల ఉపాసన అలా అంటే డైరెక్ట్ గా తీసుకోవడం కాకుండా ఒక ఫార్టీ వన్ డేస్ సూర్యాష్టకము ఆదిత్య హృదయము ఆ చదివి ఆయన దగ్గర నుంచి అప్పుడే ఆయనే చూపిస్తాడండి మనమే శ్రమబడక్కర్ల ఎవరో ఒకళ్ళ ద్వారా మనకి వచ్చేస్తుంది ఆయన పాత్ర వేసేస్తాయి ఎందుకంటే ప్రత్యక్ష దైవం కదా ఆయన ఖచ్చితంగా అద్భుతం అండి సో చాలా చక్కగా వివరించారండి ఈ సందేహం గురించి అంటే ఎప్పుడు ఏ మంత్రాల గురించి అడిగినా చాలా మంది కమెంట్స్ చేస్తుంటారు ఉపదేశం లేకుండా చేయొచ్చా ఉపదేశం లేకుండా చేయచ్చు చక్కగా ఆ మంచి మార్గాన్ని చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే శుభం నమో భగవతే వాసుదేవ